మిత్రులారా, ఈరోజు మనము ఘన జీవామృతం తయారీ విధానం తెలుసుకుందాం. ఈ ఘన జీవామృతం యొక్క ఉపయోగాలు ఏంటంటే, సహజ సిద్ధంగా మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం ఏ మొక్కలకైతే వేస్తున్నామో ఆ చుట్టుపక్కల భూమి యొక్క సారాన్ని బాగా పెంచుతుంది. అట్లే కాకుండా ఈ జీవామృతం వాడే మొక్కలకు కాసే పళ్ళు చాలా రుచిగా ఉంటాయి, సహజంగా ఉంటాయి. సో ఈ ఘన జీవామృతం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటంటే, దేశీయవాళి ఆవుల యొక్క పేడ మరియు మూత్రము, రసాయనాలు కలవని పుట్టమన్ను, మరియు ఏదైనా ఉలవలు కావచ్చు, తర్వాత శనగలు కావచ్చు, దానికి సంబంధించిన పిండి, నల్ల బెల్లం, ఇవి అవసరమవుతాయి. సో ఆల్రెడీ సహజ సిద్ధంగా దేశవాళీ ఆవు పేడ మరియు పుట్టమన్ను, ఇదే గోమూత్రము, ఇది ఘనజీవామృతం తయారీ కోసం వాడుతున్నాము. ఇట్లా నేను చెప్పిన ప్రతి ఒక్క పదార్థము బాగా మెత్తగా అన్నీ బాగా కలిసేటట్టు చేసుకోవాలి. అందులో ఈ ఆవు పంచతం అంటారు, ఆవు మూత్రము కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా చేయాలి. ఈ కలిసిన దాన్ని ఒక 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంచి, ఆ తర్వాత మన ఇంట్లో పెరటి మొక్కలకి వాడుకోవచ్చు. దానివల్ల భూమిలో మొక్కలకు అవసరమైన ఉపయోగపడే మంచి మంచి సూక్ష్మజీవులు, తర్వాత అవసరమైన ఇవన్నీ బాగా పెరుగుతాయి. దాన్ని మట్టి కావచ్చు, తర్వాత అవన్నీ కొన్ని దంచడానికి మా చిన్న కొడుకు చిన్న కల్వాని వాడాడు, దాన్ని ఉపయోగించి దంచారు. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంతకుముందే ద్రవ జీవామృతాన్ని తయారు చేయడం జరిగింది. ఈ ద్రవ జీవామృతంలో కూడా కాలువ నీళ్ళు కానీ లేదా బావి నీళ్ళు కానీ బకెట్లో 1/3 తీసుకొని అందులో తాజా ఆవు పేడ మరియు ఆవు మూత్రము, పుట్టమన్ను, నల్లబెల్లం మరియు ఏదైనా గింజల పొడి ఇవన్నీ కలిపాము, కలిపి తయారు చేసాము. సో ఈ తయారు చేసిన ద్రవమే ఇది, దీన్నే ద్రవ జీవామృతము అంటారు. దీన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 నుంచి 3 నిమిషాలు ఇలా సవ్య దిశలో కలబెడుతూ ఉండాలి. ఇట్లా 9 నుంచి 10 రోజులు చేశామంటే మంచి ద్రవ జీవామృతం తయారవుతుంది. దీన్ని మొక్కల పైన కావచ్చు, మొక్కల వేర్ల మీద కావచ్చు పిచికారీ చేయొచ్చు. దీనివల్ల సహజసిద్ధంగా ఉండాల్సిన వానపాములు ఇలాంటివన్నీ బాగా పెరుగుతాయి. మొక్కలకు ఉపయోగపడే సూక్ష్మజీవులన్నీ బాగా వృద్ధి చెందుతాయి, అనేక రకాల జీవులు తయారవుతాయి. సో దీన్నే
ద్రవ జీవామృతము అంటారు. దీనిలా ఉదయం సాయంత్రము ప్రతిరోజు 2 నుంచి 3 నిమిషాలు కలపాలి. దీన్ని ఏదైనా ఎండ తగిలిన ప్రదేశంలో చెట్టు కింద పెట్టాలి. ఇప్పుడు ఘన జీవామృతం కూడా సిద్ధమైపోయింది. చెప్పాను కదా ఇందులో ఎలాంటి పదార్థాలు కలిపాము. ఇదంతా కూడా మా చిన్న కొడుకు ఎంతో సహకారం అందించాడు మాకు. తేజు మా చిన్నవాడు తేజస్ వర్షిత్ దీన్ని సేకరించడానికి తయారు చేయటానికి నాకెంతో సహకారం అందించాడు. మా ఇంట్లో ఉండే మామిడి చెట్లు, పనస చెట్టు, తర్వాత అరటి చెట్లు, తర్వాత ఉసిరి చెట్టు, ఇట్లాంటి జామ చెట్లు, వీటన్నిటికీ ఎరువుగా వాడడం ఇలా బాగా పెరుగుదలకు కావడానికి ఇట్లా చేస్తున్నాము. వీటిని అన్నీ కలిపిన వాటిని ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ద్రవ జీవామృతం అనేది 12 రోజుల వరకు వాడుకోవచ్చు. ఘన జీవామృతం అనేది మన సౌకర్యాన్ని బట్టి కొన్ని నెలలైనా వాడచ్చు. సో ఏంటంటే మీ పెరటి మొక్కలకు రసాయన ఎరువులు వాడకుండా ఇలా సహజ సిద్ధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పెంచుకున్నారంటే మొక్కలు బాగా పెరగడానికి ఉపయోగపడతాయి. అలాగే ఈ వీడియో తీస్తున్నది మా పెద్ద కొడుకు చరణ్ సౌరభ్. హాయ్ చరణ్. హాయ్ నాన్న. చూశారు కదా మిత్రులారా, మీరు కూడా దీన్ని ప్రయత్నించవచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు.